हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी शिल्पा नागार्जुन। ईरोजु इंस्टेंट गा चपातीलु केवलं 10 निमिषाल्लो चाला ईजीगा एला प्रिपेर चेयालो चूद्दाम। दीनि कोसम मनमु पिंडिनि कलिपि नानबेट्टुकोनि चपाती कर्र तोटि तिक्कालसिन अवसरं लेदंडि। केवलं बैटर नि प्रिपेर चेसुकुंटे सरिपोतुंदि। इदि चाला ईजी प्रासेस्। टाइम लेनि वाळ्ळु, वर्किंग वुमेन्स कि मरियु बैचलर्स कि ई रेसिपी चाला यूस अवुतुंदंडि। నేను చెప్పిన కొలతలతోటి ట్రై చేసి చూడండి, రెసిపీ మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, అలాగే హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి। దీనిని విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్న పిండిలో మనకు చక్కెర మరియు ఉప్పు బాగా కలిసిపోతాయి। నేను ఈ బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 టీ పావు కప్పు వాటర్ తీసుకున్నానండి। ఈ వాటర్ నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉన్నాను। ఇలా కలుపుకోవడం వల్న మనకు బ్యాటర్లో ఉండలు అనేవి ఉండవు। వాటర్ మొత్తం ఒకసారిగా వేసుకుంటే పిండి అనేది మనకు ఉండలు కట్టిపోతుంది। ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇలాగా క్లాక్ వైస్ మరియు యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ లో తిప్పుకుంటూ పిండిని కలుపుకోవాలి। ఇలా కలపడం వల్ల మనకు ఉండలు అనేవి కట్టదు। చూడండి, బ్యాటర్ లో ఇక్కడ మనకు ఉండలు అనేవి లేదు। ఈ మొత్తం బ్యాటర్ ప్రిపరేషన్ కోసం నేను 1 టీ పావు కప్పు వాటర్ తీసుకున్నాను। ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి। మనకు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి। మరి పలచగా ఉండకూడదు, అలాగే మరి థిక్కుగా ఉండకుండా చూసుకోవాలి। ఇప్పుడు పాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత గరిటెతోటి ఇలా బ్యాటర్ వేసుకోవాలి। ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకోవాలి। ఇప్పుడు 1 నిమిషం తర్వాత చపాతీ పైన ఈ విధంగా వచ్చిన తర్వాత మనము దీనిని తిప్పుకోవాలి। ఇలా తిప్పుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం లో ఉంచుకోవాలి। ఈ విధంగా పైన ప్రెస్ చేసుకుంటూ ఉండాలి। ఇలా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల మనకు చపాతీ అనేది త్వరగా కుక్ అయిపోతుంది। ఈ విధంగా తిప్పుకుంటూ రెండు వైపులా ప్రెస్ చేస్తూ ఉండాలి। చూడండి, ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు చపాతీలు అనేవి ఎంత బాగా పొంగుతున్నాయో। ఇలా ఇంకొక వైపు తిప్పుకొని ప్రెస్ చేసుకోవాలి। ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ప్రిపేర్ చేసుకోవడం కూడా। ఇవి చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి। ఇప్పుడు చపాతీ పైన మనం ఏమీ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు। మనం బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడే ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదా, అది సరిపోతుంది। మీకు ఎక్స్ట్రాగా ఆయిల్ కావాలి అనుకుంటే పైన వేసుకోవచ్చు। చపాతీలు అనేవి రెడీ అయిపోయాయండి। ఇది చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవడం కూడా। మామూలుగా ఒక కప్పు గోధుమ పిండిని కలుపుకుంటే మనకు చపాతీలు పెద్దవైతే 2 వస్తాయి, లేదా చిన్నవైతే 3 వస్తాయండి। అలాగే ఇప్పుడు నేను ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నాకు చపాతీలు అనేవి 5 వచ్చాయి, మరియు ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి। మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు। మీరు తప్పకుండా ట్రై చేయండి। అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి।